పార్టీ నేతలపై తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు కొరడా జులిపించారు. నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్ఛార్జీలకు గట్టి క్లాస్ తీసుకున్నారు. వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా అంటూ నిలదీశారు. గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా, తిట్టకపోతుంటే మరి మితిమీరి ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదిక హాల్లో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో సభ్యత్వ నమోదుపై చర్చ చేపట్టారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలు నేతలు వెల్లడించారు. సభ్యత్వ నమోదు మొదటి మూడు స్థానాల్లో పశ్చిమ గోదావరి, కర్నూలు, కృష్ణా జిల్లాలు ఉండగా నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు విశ్లేషణ చేశారు. నేతలు సరిగ్గా సభ్యత్వ నమోదుకు హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేస్తూ కాదని హితవు పలికారు.